మల్టీ స్పెషాలిటీ కవరేజ్ అలాంగ్ విత్ అవర్ పీపుల్ స్టెబిలైజ్ అయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చాం. హైయర్ యాంటీబయాటిక్స్ మీద ఉంది పేషెంట్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ టు గెట్ బిల్డ్ అప్. వచ్చిన అమ్మాయిని ఎందుకు మీరు అంటే ప్రాపర్ గా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయకుండా ఇక్కడనే ట్రీట్మెంట్ ఇచ్చుంటే అమ్మాయి ఇక్కడ పోయి అక్కడ పోయి ట్రీట్మెంట్ అనేది ఎక్కడ ఆమెకు మీరు వేరే కేసెస్ అదర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఫస్ట్ డెలివరీ అయిన అమ్మాయికి ఇమ్మీడియట్ గా మనకు ప్రభుత్వ దవాఖానలకు నేను రాను బిడ్డో ప్రభుత్వ దవాఖానకు అనేటటువంటి పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో. చాలా గొప్పగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ హాస్పిటల్స్ని పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వీటిని చాలా పెద్ద ఎత్తున ఉద్ధరించింది. ప్రైవేట్ హాస్పిటళ్లకు పోము, మేము గవర్నమెంట్ హాస్పిటల్స్కే పోతామని ప్రజలు పెద్ద ఎత్తున రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకే వస్తున్నారు అనేటటువంటి విధంగా గొప్పలు చెప్పుకున్నటువంటి తెరాస ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ ఆ శాఖ మంత్రి కానీ ఈరోజు ఈ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి తీరును చూసి సిగ్గుపడాలనా లేదా రాజీనామా చేయాలని చెప్పి ప్రజలందరూ డిమాండ్ చేస్తా, ప్రజలందరి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక్కొక్క హాస్పిటల్లో తీరు చూస్తే మూడేండ్లైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా గత ప్రభుత్వాల గురించి మాట్లాడుకుంటూ కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ఆసుపత్రిలో ఏం చేసిందో చెప్పకుండా గత ప్రభుత్వం చేసినటువంటి సౌకర్యాలను ఇంకా దిగజార్చుతూ ఆ ఆసుపత్రిలో రిటైర్మెంట్ అనేటువంటి డాక్టర్ల స్థానాలు కానీ స్పెషలిస్టుల స్థానాలు కానీ ఇతర స్టాఫ్ స్థానాలు కానీ కొత్త వారిని నియమించకుండా తాత్సారం చేస్తూ నిర్లక్ష్యం వహిస్తూ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు ఒక బెడ్షీట్లు మొన్న మేమందరం కూడా పెద్ద ఎత్తున బెడ్షీట్లు లేవంటే ఈరోజు బెడ్షీట్లు పంపిణీ కార్యక్రమం పెట్టి గులాబీ బెడ్షీట్లను పంపిణీ చేయమని ఒక పత్రాన్ని ఇచ్చినారు. ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక సర్క్యులర్ ఇచ్చినారు. ఎమ్మెల్యేస్ వారి నియోజకవర్గాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పార్టిసిపేట్ చేసి ఆ ప్రోగ్రాంలో పింక్ బెడ్షీట్లను పంచండి అని అంటే ఎంత సిగ్గు మారినటువంటి తనమని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను. బెడ్షీట్లు పంపిణీ చేస్తూనే ప్రచారం చేసుకోవాలా, గులాబీ బెడ్షీట్లు పంచి ప్రచారం చేసుకోవాలంటే ఇంతకుముందు గతంలో బెడ్షీట్లు లేవా? ఈ బెడ్ల మీద మీ మూడేళ్ల నుంచి బెడ్షీట్లు లేకుండా చినిగిపోయిన మంచాల బెడ్షీట్లతోన ఇరిగిపోయిన మంచాలతోన అదేవిధంగా ఉన్నటువంటి ఆసుపత్రుల్లో వాటి స్థానాన కొత్త వాటిని ఇవ్వకుండా ఈరోజు ఆసుపత్రులలో వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి పత్రికల్లో కథనాలే కానీ ప్రతిపక్షంగా మేమందరం కూడా హాస్పిటల్ విజిట్ చేసిన సందర్భంగా బయటకు వచ్చినటువంటి విషయాలే కానీ వాటి దృష్టిలో పెట్టుకొని ఈరోజు పెద్ద ప్రభగాండతో మళ్ళీ పింక్ బెడ్షీట్లను పంచేటటువంటి సిగ్గులేనితనాన్ని చూస్తుంటే ఈ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మళ్ళీ ప్రజలను ఏ విధంగా మాయ మాటలు చేసి మాయలు చెప్పి గెలవాలంటే తాపత్రయం తప్ప ఈ ఆసుపత్రిలో రోగుల గురించి కానీ ఈ ఆసుపత్రికి వచ్చినటువంటి ప్రజల యొక్క బాధలను గురించి కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. ఈరోజు ఒక్కొక్క పేషెంట్ ఏడుస్తూ ఉంటే, ఒక్కొక్క పేషెంట్ ఎమ్మడొచ్చినటువంటి వాళ్ళ కష్టాలను చెప్తూ ఉంటే, అసలు హృదయ విదారకంగా వాళ్ళు బాధపడుతూ ఉంటే అసలు మహిళలుగా మేము ఎక్కడ తలబెట్టుకోవాలని కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ కోటి హాస్పిటల్ నెలకొంది. సూపరింటెండెంట్ గారు రెండు గంటల ముందే సీటు ఖాళీ చేసి వెళ్ళిపోయినారు మేము వస్తున్నామని. అవసరమేముంది సూపరింటెండెంట్ గారు తప్పించుకొని పోవాల్సినటువంటి అవసరం ఏముంది? హాస్పిటల్లో ఉన్నటువంటి
విషయాలని అంటే ఇన్ని ఇష్యూస్ ఈరోజు పత్రికల ద్వారా బయటకు వస్తా ఉంటే ఇన్ఫెక్షన్స్ వచ్చినటువంటి వాళ్ళని ఇతర హాస్పిటల్లకు పంపించి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి అక్కడ తీసుకొచ్చి ఆ పేషెంట్లను ముప్పు తిప్పలు పెట్టుకుంటా మరి ఈరోజు వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళ బాధ వారం రోజులైంది మా కుట్లలోకి వెళ్ళి నీళ్లు గారుతున్నాయి రాత్రి నిద్రపోవడం లేదు మేము పోయినప్పుడు ఆ పేషెంట్ ఏడుస్తూ ఉంది ఫుడ్ కూడా ఆ అమ్మాయి పేరు మనీష సబిత అక్క గారి సబితమ్మ గారి కాన్స్టిట్యున్సీ ఆ అమ్మాయి చెప్పి తన బాధ చెప్తా ఉంటే అసలు ఎవరు పట్టించుకోవడం లేదు నాకు ఇంకా ఆ వాటర్ అట్లనే లీక్ అవుతా ఉందని ఇప్పుడు ఎక్కడైనా హాస్పిటల్స్లో ఎవరికైనా కొందరికి రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్నప్పుడు వేరే ఇతర కారణాలతోన ఇన్ఫెక్షన్ వాళ్ళకి ఏదైనా వచ్చిన ఎంబడే అటువంటి కేసెస్ని స్పెషల్ కేసెస్ కింద డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి వారు ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అందరినీ ఒకటే గుంపులో వేసేసి వారిని నిర్లక్ష్యంగా పట్టించుకోకున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఏమంటున్నారు మా దగ్గర స్టాఫ్ లేదు మా దగ్గర తగినంత మంది డాక్టర్లు లేరు మా దగ్గర తగినంత స్టాఫ్ లేకుంటే మేము మాత్రం ఏం చేయగలుగుతాము 160 బెడ్లు మాత్రం ఉన్నటువంటి ఆసుపత్రిలో రోజు 350 మంది వస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయిపోయిందంట కానీ ఈరోజు స్టాఫ్ లేనందువల్ల ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు మరి 3 ఏళ్ల నుంచి ఎందుకు ఈ ఖాళీలను పూర్తి చేయడం లేదు ఈ ప్రభుత్వం చాలా గొప్పగా ఘనంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం ఇచ్చినటువంటి ఎక్విప్మెంట్ ఈరోజు వరకు వాడుకునే పరిస్థితి లేదు ఏ ఎక్విప్మెంట్ కూడా ఈరోజు వరకు ఉపయోగంలోకి రాలేదు టెక్నీషియన్స్ లేక ఆ ఖాళీలను నింపక అవి కొన్ని రోజులు అయితే చిలుంబట్టో లేకుంటే ఆ దాంట్లో ఆ పార్టు పోయో ఈ పార్టు పోయో తీసి మళ్ళీ బయటికి వేసేటటువంటి పరిస్థితి వస్తారు తప్పితే ఆ ఎక్విప్మెంట్ కూడా కొన్ని రోజులకు నిరుపయోగంగా మారిపోయేటటువంటి ప్రమాదం ఉన్నదని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా లక్షల్లో కోట్లలో డబ్బు పెట్టి ఈరోజు ఆ ఎక్విప్మెంట్ మనం కొనిస్తే ప్రభుత్వం డబ్బుతో అవి నిరుపయోగం అయ్యేటటువంటి కాకుండా ఈరోజు మీ నిర్లక్ష్యంతోన కంప్లీట్గా ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆసుపత్రులు పూర్తిగా దిగజారిపోయినటువంటి పరిస్థితిని ప్రభుత్వం గమనించకుండా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి ప్రతిపక్షాల రాజకీయం కోసమే ఈరోజు ఆసుపత్రుల దగ్గర లేనిపోని చెప్తే మేము బ్రహ్మాండంగా చేసినటువంటి మాట చెప్తా ఉంటే వాళ్ళకి అసలు మనసు అనేది ఉందా వాళ్ళ కండ్లనే ఉన్నాయా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆంధ్రజ్యోతి ఆఫీసు కాలిపోయింది కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆంధ్రజ్యోతి ఆఫీస్ని విజిట్ చేసినారు తప్పు లేదు మేము తప్పు పట్టడం లేదు అదేవిధంగా ఎందుకు ఇంతమంది గర్భిణీ మహిళలు పేషెంట్లు ఆసుపత్రుల్లో చనిపోతున్నారని పత్రికల్లో పెద్ద ఎత్తున కథనాలు వస్తే దానికి ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించడం లేదు ఎందుకు మీరు కోటి హాస్పిటల్ విజిట్ చేస్తలేరు మీరు విజిట్ చేస్తే ఇమ్మీడియట్గా హాస్పిటల్లో ఉన్నటువంటి సమస్యలు డైరెక్ట్గా మీ దృష్టికి వస్తాయి ఎమ్మడా చర్యలు తీసుకుని మీకు ఒక ఇన్స్పిరేషన్ వస్తున్నటువంటి విషయాన్ని మీరు ఎందుకు గ్రహిస్తలేరు ఎవరికైనా ప్రాక్టికల్గా పోయి చూసినప్పుడే దానిలో ఉన్నటువంటి బాధ కానీ దాంట్లో ఉన్నటువంటి విషయం కానీ అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారు కేవలం ప్రగతి భవన్లో కోసం నేను ప్రగతి చేస్తున్నా ఈ ప్రగతి భవన్లోనే ప్రగతి మొత్తం జరిగిపోతుందంటే ఆ ప్రగతి భవన్ ఏమో విజిట్ చేసినా పాపం వాస్తవాలు అర్థమవుతలేవు ఆయనకేమో ఏం చేయాలనో పాపం తోచని పరిస్థితి బెడ్షీట్లు ఒకటి వంచిండు గులాబీ బెడ్షీట్లు ఇస్తే మా ముఖ్యమంత్రి ఖుషి అయిపోతాడని పింక్ బెడ్షీట్లు పంపిణీ పెట్టిండు ఆయన ఫస్ట్ ఇమ్మీడియట్గా ఇంతకుముందు రాజయ్య కానీ ముఖ్యమంత్రి ఆ రోజు మరి ఎందుకు మంత్రివర్గాలను తొలగించడం మాకు తెలియదు కానీ మరి ఇప్పుడు ఇన్ని రకాలుగా పత్రికల్లో వార్తలు వస్తున్నాయే మరి ఈ మంత్రి గారిని ఎందుకు కొనసాగిస్తూ ఉన్నారు మరి ఈ మంత్రి గారి మీద ప్రేమ ఎందుకు మరి ఆయన ఏం తప్పు చేసిండో చెప్పలేదు ఎందుకు ఇన్ని రకాల ఆరోపణలు ఇన్ని రకాలుగా రోజు కథనాలు పత్రికల్లో వస్తుంటే మరి ఇమ్మీడియట్గా లక్ష్మారెడ్డి గారు మంత్రి పదవికి రాజీనామా చేసి తీరాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఈ హాస్పిటల్ విజిట్ చేసినాక మీ అధికారులతో విస్తృతంగా చర్చలు జరిపి ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే ఎంబడే వీరికి అందరికీ కూడా సరైనటువంటి విధంగా వైద్యం అందుతుందో ఆ రకమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ఇమ్మీడియట్గా స్టాఫ్ నియామకాలు కానీ ఇక్కడ ఎక్విప్మెంట్ కోసం టెక్నీషియన్స్ని కానీ అన్ని రకాలుగా వీటిని అన్నిటి ఉపయోగంలోకి తీసుకొచ్చుకొని వచ్చినటువంటి పేషెంట్లకు అందరికీ కూడా ఇన్ పేషెంట్లు కానీ అవుట్ పేషెంట్లు కానీ పూర్తి స్థాయిలో వారికి అందరికీ కూడా అటెండెన్స్ ఇచ్చే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చొరవ దుపాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మిగతా విషయాలు అక్కడ పేషెంట్స్ చనిపోయిన దుస్థితి తర్వాత సరోజినదేవ్ హాస్పిటల్ మంచినీళ్ళ సరఫరా లేక ఆపరేషన్స్ ఆపేషన్ దుస్థితి ఈరోజు మహిళలు పిట్టల్లాగా రాలిపోతూ ఉంటే కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడే హాస్పిటల్కి విజిట్ చేసినప్పుడు ఒక్క పేషెంట్ 1 వీక్ నుండి కూడా గాంధీ ఉస్మానియా హాస్పిటల్కి కోటి హాస్పిటల్కి అక్కడిక్కడ తిప్పుతున్నారు తప్పిస్తే వాళ్లకు ఏమైందని కూడా చెప్పే పరిస్థితులలో ఈరోజు లేరు. ఈరోజు మేము వస్తున్నామంటే నిజంగానే
ఒక బాధ్యత గల సూపరింటెండెంట్ ఇక్కడ ఉన్న సమస్యల్ని ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వస్తున్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ 2 గంటలున్నా కూడా ఇక్కడ సూపరింటెండెంట్ వచ్చి ఇక్కడ చెప్పట్లేదని, ఇక్కడ ఉన్న పరిస్థితి ఏందనేది ముఖం ఏ విధంగా చాటేస్తుంది అనేది ఇక్కడ అర్థమవుతా ఉంది. ఒకటి, ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్స్టెన్షన్ బిల్డింగ్ శాంక్షన్ ఇస్తే ఇదే హాస్పిటల్లో ఇప్పటికీ ఆ బిల్డింగ్ అక్కడ కడతా ఉన్నారు. అదే ముఖ్యమంత్రి గారి ప్రగతి భవన్ అయితే 1 సంవత్సరం లోపల పూర్తి అవుతుంది. ఇది 3 సంవత్సరాలైనా కూడా పూర్తి కావట్లేదు. దాదాపుగా 160 బెడ్ల హాస్పిటల్ ఉన్న దీన్ని ఎక్స్టెన్షన్కి ఇచ్చిన దాన్ని కూడా పూర్తి చేయడానికి ఈరోజు ప్రభుత్వానికి తీరిక లేదు. ఏ దాంట్లైనా కూడా ఏ చిన్న విషయాన్ని కూడా ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్పిస్తే పేదవాళ్ళ ప్రాణాలని గాల్లో పోతున్నా కూడా పట్టించుకోవట్లేని ప్రభుత్వం ఖచ్చితంగా ఈరోజు ప్రజల క్షమాపణ చెప్పాలి. అరుణ గారు కోరినట్టు ఖచ్చితంగా ఆ మంత్రి గారు రాజీనామా ఇవ్వాలి. ఎందుకంటే ఆ హైదరాబాద్ నడిబొడ్డునో ఈ హాస్పిటల్స్లలో ఇంతమంది చనిపోతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టున ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు తలంచుకోవాలని మాత్రం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇమీడియట్గా సమీక్ష పెట్టి సెటిలేట్ చేయకపోతే పెద్ద ఎత్తున ఈ ప్రజలే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. ఓకే అన్న.